ఉన్నాడు. నయమాన్ అనే కుష్ఠరోగి వచ్చాడు అతని దగ్గరికి. ఎందుకు వచ్చాడంట? తన కుష్ఠరోగం బాగు చేసుకోవడానికి. బాగైపోయిన తర్వాత అతడు కానుక కొరకు డబ్బులు కొంత తీసుకొస్తే, డబ్బును బట్టలు వెండి బంగారాలు తీసుకొస్తే, ఎలిష అన్నాడు ఇవి నాకు అవసరం లేదు నువ్వే ఉంచుకో అని. అంటే గ్యాజీ ఏం చేశాడు ఆ సమయంలో? ఎలిషకు తెలియకుండా పరిగెత్తుకొని పోయాడు. ఇది సమయమా, ఇది సమయమని ఆనాడు ఎలీషా గెహజీని అడిగాడు. ఈరోజు ఆదివారం ఆరాధనలు మానేసి, ఆదివారం ప్రార్థనలు మానేసి, ఆరాధనలు మానేసి, డబ్బు సంపాదించుకోవడానికి, ఆస్తులు కూడబెట్టుకోవడానికి, పని చేసుకోవడానికి ఇది సమయమా అని ఎవరు అడుగుతున్నారు మనల్ని? అది మరి దేవునికి నాకు అక్కర్లేదు, జవాబు చెప్పక్కర్లేదు. మీరు పని చేసుకుంటారు, డబ్బు సంపాదించుకుంటారు, కూడగొట్టుకుంటారు, తర్వాత సంగతి. కానీ దేవునికి మాత్రము లెక్క అప్పగించాలి. ఏ సమయము ఆ సమయం దేవునికి ఇవ్వాలి. దేవుని సమయం దేవునికి ఇవ్వాలి, మన సమయం మనం పని చేసుకోవాలి. అంతేగాని దేవుని సమయాన్ని కూడా దొంగిలించేస్తే దేవుడు ఇలాగే మనల్ని అడుగుతాడు. మరో వ్యక్తి ప్రజలు గుడారాల్లో ఉంటే, మరి తినడానికి త్రాగడానికి మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి దావీదు ఏం చేస్తాడు? ఊరియా అనేటువంటి ఒక వ్యక్తిని ఫుల్గా మద్యం పట్టించి, మరి ఊరియా భార్య అప్పటికే గర్భిణీగా ఉంది. ఆ గర్భిణి ఎవరి వల్ల అయ్యిందంటే దావీదు ద్వారా. ఇప్పుడు ఆ నిందను కప్పెట్టుకోవడానికి, ఆ నిందనేమో కప్పెట్టుకోవడానికి ఏం చేస్తాడు? ఊరియాను అర్జెంటుగా సైన్యం యుద్ధంలో నుండి పిలిపించి చక్కగా మందు పట్టించి ఏం చేశాడు? కొంత డబ్బులు ఇచ్చి, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీకు సెలవిస్తున్నాను. ఏం చేస్తున్నాను? నీకు సెలవిస్తున్నాను, రెస్ట్ తీసుకో ఇంటి దగ్గర అని చెప్పేసి ఆ నింద, ఆ యొక్క గర్భము అనేది దావీదు ద్వారా వచ్చిందని ఆ నిందను తొలగించుకోవడానికి చేస్తే ఊరియా ఏమన్నాడు తెలుసా? ఇది సమయమా, ఇది సమయమా? మందసము గుడారాల్లో నివసిస్తుంటే, యోవాబు సైనిక సేవకులు దండులో యుద్ధం కోసం నిలబడుతుంటే, ఇప్పుడు నేను నా ఇంటికి వెళ్ళి నా యొక్క ఇంటిలో నేను సుఖాన్ని అనుభవించడానికి ఇప్పుడు నేను వెళ్ళడానికి ఇది సమయమా అని ఊరియా ఎవరిని అడుగుతున్నాడు? దావీదును అడుగుతున్నాడు. దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు. ఇంట్లో నా ఆదివారం ఆరు వారాలు వచ్చాయండి, ఆరు వారాలు పని చేస్తున్నామండి, ఏడు వారం ఆదివారం కూడా మాకు రెస్ట్ వద్దా? ఏమొద్దు? మాకు రెస్ట్ వద్దా? ఆదివారం కూడా ఉన్నాం, ఇంట్లో ఉంటుందా? ఫ్రెండ్స్తో తిరగద్దా? ఎవరితో తిరగద్దు? బీర్ బాటిల్ తెచ్చి బీర్కాయ తెచ్చుకుని తాగొద్దా? చికెన్ ముక్క పెట్టుకుని నానుకుంటూ చూసుకుని తిరగద్దా? ఇది సమయమా? ఒకవేళ దేవుడు రాక తాగే టైంలో, ఇంట్లో కూర్చునే టైంలో వచ్చేస్తే ఏమవుతుంది? పరిస్థితి ఏంటి? దేవుడు రాక వచ్చేస్తే ఏమవుతాం? ఎలా ఉంటుంది మన జీవితం అప్పుడు? దేవుళ్ళారా, ఒక రాజును కూడా అడిగాడు, ఏంటి నెహెమ్యా, ఏ ఇలా విచారంగా ఉన్నావేంటి, ఇలా ఉన్నావేంటి, ఇలా బాధపడుతున్నాడు, ఎప్పుడు నీ ముఖం ఇలా విచారం చూడలేదు, ఇలా దుఃఖపడటం నేను ఎప్పుడు చూడలేదు, ఏంటి విచారం ఏంటి అని అంటే, నా పితృల యొక్క సమాధుల పట్టణం పాడైపోతుంటే, యెరూషలేం గుమ్మాలు అగ్ని చేత కాల్చబడుతుంటే నాకు విచారంగా సంతోషంగా ఉంటున్నాను, నేను నా దేవుని పట్టణం పాడైపోతుంటే విచారకాకుండా సంతోషంగా ఉంటున్నా అని చెప్పి అది ఆ రాజుని ఆనాడు నెహెమ్యా అడిగాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు. మరి మనకేం పాడైపోతుంది? నెహెమ్యా బాధపడ్డాడు, యెరూషలేం పట్టణం పాడైపో, మనమే దేనికోసం బాధపడాలి? నశించిపోతున్నటువంటి, రక్షణ పొందుకోలేనటువంటి, చెడు అలవాట్లకు బానిసైపోయినటువంటి, దుర్మార్గులుగా తిరుగుతున్నటువంటి, మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నటువంటి, చెడుదారులో తిరుగుతున్నటువంటి వారు, అయ్యో వారిని మార్చు తండ్రి అని బాధ, చింత, దుఃఖం మనకు ఉండాలి. వీలైతే వెళ్ళి మనము ఇతరులకు సువార్త చెప్పగలగాలి, ప్రకటించాలి. అది అంతేగాని సంపాదించుకోవడానికో, సుఖపడ్డానికో,
ఇంక దేనికోసమో కాదు. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది, మనమందరము సిద్ధపడాల్సిన అవసరం మనకు ఉంది. హల్లెలూయా. సరే లేచి